కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జమ్మూ కశ్మీర్లో వేర్పాటువాద నాయకులపై ఉక్కుపాదం మోపుతున్న కేంద్రం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. వేర్పాటువాది యాసిన్ మాలిక్ నేతృత్వంలోని జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ జేకేఎల్ఎఫ్ ను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. జమ్మూ కశ్మీర్ను భారతదేశం నుంచి విడదీయాలనే ప్రయత్నాలకు జేకేఎల్ఎఫ్ ఊతమిస్తోందని, అందుకే ఆ సంస్థను నిషేధిస్తున్నామని ప్రభుత్వం పేర్కొంది. ప్రధానమంత్రి మోదీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశంలో జమ్మూ కశ్మీర్ వ్యవహారాలు, దేశ భద్రతపై చర్చించారు. అనంతరం చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద జేకేఎల్ఎఫ్ ను నిషేధించారు. ఉగ్ర సంస్థలతో జేకేఎల్ఎఫ్ సంబంధాలు కలిగి ఉందని, జమ్మూ కశ్మీర్తో పాటు ఇతర ప్రాంతాల్లో ఉగ్రవాదం, అతివాదానికి సాయం చేస్తోందని ప్రభుత్వం తెలిపింది. కశ్మీర్లో వేర్పాటువాద కార్యకలాపాలను జేకేఎల్ఎఫ్ ముందుండి నడిపిస్తోందని, 1989లో జరిగిన కశ్మీరీ పండిట్ల హత్యల్లోనూ జేకేఎల్ఎఫ్ కు ప్రమేయముందని కేంద్రం వెల్లడించింది. దేశానికి ముప్పుగా పరిణమించిన వేర్పాటువాద గ్రూపులు వాటి కార్యకలాపాలను అణిచివేసే చర్యల్లో భాగంగా జేకేఎల్ఎఫ్ ను బ్యాన్ చేసినట్టు ప్రభుత్వం వివరించింది. పాకిస్తాన్ జాతీయుడైన అమానుల్లా ఖాన్ 1970లలో బ్రిటన్లోని బర్మింగ్హామ్లో జేకేఎల్ఎఫ్ ను ఏర్పాటు చేశాడు. 1971లో జేకేఎల్ఎఫ్ సభ్యుడొకరు శ్రీనగర్ నుంచి జమ్మూకు వెళ్తున్న ఇండియన్ ఎయిర్లైన్స్ విమానాన్ని హైజాక్ చేయడంతో ఆ సంస్థ ప్రాచుర్యంలోకి వచ్చింది. నిషేధిత జేకేఎల్ఎఫ్ పై చాలా ఆరోపణలున్నాయి. 3 దశాబ్దాల క్రితం జరిగిన కేంద్ర మాజీ హోంమంత్రి ముఫ్తీ మహ్మద్ సయీద్ కుమార్తె రుబియా సయీద్ కిడ్నాప్ కేసులో జేకేఎల్ఎఫ్ హస్తముందనే ఆరోపణలున్నాయి. శ్రీనగర్లో 4 భారత వాయుసేన సిబ్బందిని కాల్చి చంపిన కేసులో జేకేఎల్ఎఫ్ పాత్రపై అనుమానాలున్నాయి. 1984లో బ్రిటన్లోని భారత దౌత్యాధికారి రవీంద్ర మాత్రే కిడ్నాప్ హత్య కేసులోనూ జేకేఎల్ఎఫ్ ప్రమేయముంది. ఈ హత్య జరిగిన తర్వాత జేకేఎల్ఎఫ్ కార్యకర్త మక్బూల్ భట్ను ప్రభుత్వం ఉరితీసింది. జేకేఎల్ఎఫ్ జమ్మూ కశ్మీర్ పోలీసుల మొత్తం 37 కేసులు నమోదు చేశారు. జమ్మూ కశ్మీర్లో ప్రభుత్వం నిషేధించిన సంస్థల్లో జేకేఎల్ఎఫ్ 2వది. గతంలో జమాత్ ఇస్లామీ జమ్మూ కశ్మీర్ సంస్థపై కేంద్రం నిషేధం విధించింది. అయితే జేకేఎల్ఎఫ్ ను నిషేధించడంపై జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ మండిపడ్డారు. ఇలాంటి చర్యలతో కశ్మీర్ ఓపెన్ ఎయిర్ జైలుగా మారుతుందని ఆమె అన్నారు.